బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఏసీబీ దాడులు దడపుట్టిస్తున్నాయి. విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాలరాజు 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఇక వ్యవసాయ పొలాల్లో కరెంటు స్తంభాలు వేయండని రైతులు ఏఈని కోరగా 1,00,000 రూపాయల వరకు ఆయన డిమాండ్ చేశారు. 50,000కు బేరం కుదుర్చుకున్న రైతులు విషయాన్ని నేరుగా ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వాళ్ళు మధ్యవర్తి ద్వారా 50,000 రూపాయలు పంపించి గీతాభవన్ దగ్గర కాపు కాసి వేణుగోపాలరాజును పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జంబులే తీసుకున్నారు.